చంపేస్తాను. లోపల చెప్పడేంటి అమ్మా? అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిష్యం డిష్యం అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అన్నమాట. సరే జరగండి. ఎందుకండి? కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా, అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. టవల్ కూడా తీసుకెళ్ళదు. అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించే. లేరా, ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తా. వెళ్ళిపోరా, వెళ్ళిపో, కొట్టుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు పెద్ద అబ్బాయి గారు. అమ్మాయి పెళ్లి చేసేయడం మంచిదండి. దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళంటరా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకంటరా? ఎందుకంటారంటే, తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్టా జరుగుద్దండి? పట్టుకోండి, పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా, ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నాడట. అది నా అక్క ఆస్తి, నేను ఎలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయి ఆస్తి, రెండు కావాలి. ఓహో, నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నాయికి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా బాబా. రే చిన్నయ్య, మనకన్నా రోషం ఉన్నవాడ్రా, వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు, ఎందుకైనా మంచిది. చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. ఇంకా బస్ స్టాండ్ దాకా ఆగదు, దిగండి దిగండి దిగండి. దారికి అడ్డుకట్టేదే, సరే ఇటే పోను. అలాగనే Oh!
ఎవడ్రా నిన్ను పంపింది? ఆ చెప్పు. చెప్పను. చెప్పు. ప్రాణాలు తీస్తారు. ఎవడ్రా నిన్ను పంపింది? ఆ చెప్తాను. చెప్పు. చెప్పు. పర్లేదయ్యా, చాలయ్యా. జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి? అవునయ్యా. ఇదేంటయ్యా, నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి, కానీ ఈ బతికే కన్నీటి పాలి జరిగిపోయింది. దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ముందు చేతులు దించు. మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా. కానీ నేను మారానురా, నన్ను క్షమించు. 2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను ఆ మైగాన్ని చూసి వచ్చేస్తాను. 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు, వచ్చి రాగానే నీ కొడుకును చూడాలని అడుగుతావు అనుకున్నాను. నా కూతుర్ని చూడాలంటున్నావు? వాణ్ణి తర్వాత వచ్చి చూస్తానయ్యా, మీరింటికి వెళ్ళండి, అమ్మాయిని చూసి వచ్చేస్తాను. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఎవండి? వస్తున్నా. నువ్వే పెట్టు, రోజు నువ్వేగా పెట్టేది. గౌరీ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు. పెళ్ళిడికి ఎదిగిన పిల్లలు పెట్టుకుని ఏంటండి సరసాలు? పండి. సారీ అండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో రక్తం. అమ్మా టెన్షన్ తీసుకో. పర్వాలేదమ్మా, నాదనండి తప్పు. నువ్వు గౌరవ కూతురు. అవునండి. అమ్మా ఏమైంది? టెన్షన్ తీసుకోమ్మా. నాకు కాదు ఈయనకి. మంది అమ్మా. ఏంటమ్మా మంది మట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు, ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా